ఆదరించే దేవుని వాక్యము ఈరోజు దేవుని వాగ్దానము మత్తైసు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చియున్నది యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకొచ్చారు అనంటే దేవుని రాజ్యమును గురించి మనందరికీ తెలియచేయడానికి వచ్చారు అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా నోరు తెరచి ఆయన బోధించిన మొదటి మాట దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందండి దేవుని రాజ్యము మన మధ్య ఉన్నది అని ప్రభు చెప్పాడు దేవుని యొక్క రాజ్యమును గురించి ఆయన ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చారు ఆ రాజ్యమునకు చేర్చడానికి ఈ లోకానికి వచ్చారు ఆ రాజ్యమునకు మార్గము ఏర్పాటు చేయడానికి ఈ లోకానికి వచ్చారు నేనే మార్గమును సత్యమును జీవమును అని ప్రభు చెప్పాడు అయితే ఈ లోకములో దేవుని రాజ్యమును గురించి ఆయన ప్రకటించేటప్పుడు ఎంతోమంది దురాత్ముల చేత పీడించబడుతున్నవారు దయ్యముల చేత పీడించబడుతున్నవారు చీకటి అపవిత్రాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నవారు ప్రభువు దగ్గరకు వచ్చారు అయితే యేసుక్రీస్తు ప్రభువారు వారు వారిని అందరినీ కూడా విడిపించాడు స్వస్థపరిచాడు వారందరినీ ఆయన బాగు చేశాడు అప్పుడు వారందరూ కూడా శుద్ధులై దేవుని కొరకు సాక్షులుగా జీవించి అనేక మందిని ప్రభువు దగ్గరికి నడిపించారు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ అన్నమాట ఏమిటి అంటే దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది అంటే దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చింది అంటే నేను దేవుని ఆత్మ వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను దేవుని ఆత్మ సహాయముతో నేను ఈ పని చేస్తున్నాను అవును అపోస్తుల కార్యముల గ్రంథములో ప్రభువారి గురించి రాయబడి ఉంది ఆయన గొప్ప అద్భుతాలు జరిగించాడు దానికి కారణం నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుట వలననే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ కార్యములు జరిగించారు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే ముందుగా దేవుని రాజ్యమును గురించి ప్రజలకు తెలియచేసి వారిని దేవుని రాజ్యానికి సిద్ధపరచడానికి తర్వాత దేవుని రాజ్యానికి వారసులు కావాలి అంటే ఈ లోకములో పీడింపబడుతున్న సాతాను శక్తుల నుంచి ప్రజలు విడిపించబడాలి అందుకని ప్రభువారు ఆ దయ్యపు శక్తుల నుంచి ప్రజలందరినీ కూడా విడిపించాడు కాబట్టి ఈరోజున దేవుడు అద్భుతాలు మన మధ్యలో జరిగిస్తూ ఉంటే మన సంఘాలలో మన పరిచర్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటే ఏదో అద్భుతాలు ఆగిపోయినాయి అని స్వస్థతలు ఆగిపోయాయి అని ఎందుకు ఇలా జరుగుతుంది అని మనము ఏదో కలవరపడడం ఇతరులని కలవరపరచడం కాకుండా ఇది దేవుని ఆత్మ వలన ఇవన్నీ జరుగుతున్నాయని నమ్మాలి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారే దేవుని ఆత్మతో గొప్ప కార్యాలు స్వస్థతలు విడుదల పరిచయ జరిగించారు ఈరోజు మన మధ్యలో కూడా అలాంటి గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటే దేవుని ఆత్మ ఈ కార్యాలు జరిగిస్తున్నాడు మనలో ఉండి పరిశుద్ధాత్ముడు స్వస్థపరుస్తున్నాడు మనలో ఉండి పరిశుద్ధాత్ముడు ప్రజలను విడిపిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు న మనము నశించుట ఆయనకి ఇష్టము లేదు అంతటా అందరూ మార్మనుసు పొందాలి అందరూ స్వస్థత పొందాలి అందరూ దేవుని రాజ్యానికి వారసులు కావాలి కాబట్టి దేవుని ఆత్మ అభిషేకం మనం పొందుకుందాం దేవుని యొక్క రాజ్యము గురించి ప్రకటించుదాం దేవుని ఆత్మశక్తి సహాయముతో గొప్ప కార్యాలు చేసి దేవుని నామాన్ని మయమపరిచి ప్రజలను దేవుని రాజ్యానికి సిద్ధపరచుదాం అటికృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ఈ వాగ్దానం ప్రతిబిడ వినికిల్లో దీవించండి అయా తండ్రి దేవుని ఆత్మ వలన గొప్ప కార్యాలు జరిగిస్తారు మాకు కూడా మీ ఆత్మ అభిషేకం దయచేయండి మీ పరీక్షల్లో వాడుకొని దీవించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్